ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుంది. విజయనగరం జిల్లాలో మార్చి నెలలో ఎన్నికల కోడ్ ప్రకటించడం ఒకవైపు, మరోవైపు కోవిడ్-19 కరోనా వైరస్ లాక్ డౌన్ వలన స్పందన కార్యక్రమాన్ని సుమారు 70 రోజుల పాటు నిలిపివేశారు. అయితే లాక్ డౌన్ వలన ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణకు మళ్లీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసిన దగ్గర నుండి వారం రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు రివ్యూ చేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో అధికార యంత్రాంగం పనిచేస్తున్నారన్నారు. రోజుగా నిర్ణయించుకొని ఆ రోజు ప్రజా సమస్యల్ని వినటం, ఆ సమస్యల పరిష్కారం చేయటం అన్నది మన జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా, కొత్త రాష్ట్ర ప్రభుత్వం హామీ అయినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వారం వారం రివ్యూ చేసేటటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లన్నీ, ఎస్పీలను రివ్యూ చేసేటటువంటి అంశం స్పందన కార్యక్రమం. అది గత కొద్ది రోజులుగా మరి నిర్వహించలేకపోయాము. కారణం ఏంటంటే కోవిడ్-19 రావడం వల్ల, ప్రజలు వచ్చే అవకాశం కూడా లేకుండా ఉండడం వల్ల, రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల మరి వారందరూ ఊర్లలోనే ఉండిపోవడం జరిగింది. మరి వారిని అటెండ్ కాని పరిస్థితులు కూడా గమనించాము. అయితే ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా లాక్డౌన్ కంటిన్యూ చేయడం వల్ల మరి ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అని తెలుసుకోవడానికి కోసం మన జిల్లాలో విజయనగరంలో నూతనంగా ఫోన్ ఇన్ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 10 గంటల నుంచి 1 గంట వరకు అని పెట్టుకున్నాం. 2 ల్యాండ్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. ఈ టైంలో వారు ఏ ప్రాంతం నుంచి చేస్తున్నారు, ఏ ఫోన్ నెంబర్ నుంచి చేస్తున్నారు, వాటికి ఉండే సమస్య ఏంటి, ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది అన్నది మరి మనం నోట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలకు పంపించడం జరుగుతుంది. పంపించేటప్పుడే ఎంత లోపల చేయాలి అనేది కూడా సమయాన్ని కూడా మనం కేటాయించి ఈ వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఆన్లైన్లో వర్క్ చేయడం జరుగుతుంది. వీటి మీద మళ్ళీ కూడా రివ్యూ చేయడానికి ప్రతి శనివారం రోజున సంబంధించినటువంటి శాఖ అధిపతులతో మళ్ళీ ఎన్ని పరిష్కారం చేశారు, ఎన్ని క్లియర్ చేశారు, ఎంతమందితో మాట్లాడారు, ఏ రకంగా సమస్యను పరిష్కారం చేశారన్న విషయాన్ని మీద ఫాలో అప్ చేయడం.